కంపెనీలకి భూములు ఇచ్చారు ఆ భూములు వచ్చిన కంపెనీలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడి పెట్టారు అది ప్రభుత్వం సంబంధం లేదు ఆ పెట్టుబడి ప్రభుత్వం సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఏంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఆయన ఫౌండర్ హెరిటేజ్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు సో ఆయన ముఖ్యమంత్రిగా కుటుంబ సభ్యులకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ హెరిటేజ్ లో రెజల్యూషన్ పాస్ చేసి హెరిటేజ్ ద్వారా ల్యాండ్ కొనుగోలు చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్తే ఓకే అది కొంతమంది ఆలోచించవచ్చు ఇక్కడ లోకేష్ గారు ఎమ్మెల్సీ కాదు మంత్రి కాదు ఆ హెరిటేజ్ లో రెజల్యూషన్ పాస్ అంటే రెజల్యూషన్ పాస్ చేయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా బోర్డులో మీటింగ్ లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారట బ్రాహ్మణి గారు భువనేశ్వర్ గారు కూడా అది కూడా యాడ్ అయ్యి వాళ్ళు పెట్టారు అన్నది అదే అదే డౌట్ వచ్చిందండి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సంతకం పెట్టారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారో దీనిలో హెరిటేజ్ ఫుడ్స్ A6 గా హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పారు అంటే వాళ్ళు చేసే దీనిలో ఉన్నటువంటి హెరిటేజ్ ఈ రోజు ఉన్నటువంటి 10 మంది సభ్యులు కూడా వస్తారా లేకపోతే నిదానంగా తర్వాత కూడా A15 A16 గా భువనేశ్వరిని వారి మిసెస్ ని వారి తల్లి గారిని వాళ్ళు కూడా పెట్టి మరి చివరిగా లెక్క అయితే లోకేష్ గారిని పెట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా చేయాలి అప్పుడు వాళ్ళకి ఇంత తేడా ఉంది అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీలు కాదు మంత్రులు కాదు లోకేష్ కూడా కాదు ఆ తర్వాత అయ్యారు కదా ఇద్దరు వస్తాయి కదా మంచి పాయింట్ శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు అంటే రవికిరణ్ గారు చెప్పిన కంటిన్యూషన్ ఏం చెప్తానంటే ఒక డ్రాఫ్ట్ అంటే ఒక దాని ఏమంటాం అంటే జీవో వచ్చిన తర్వాత ఒక అలైన్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని సబ్సీక్వెంట్ గా సవరణ చేసి బెనిఫిట్ పొందితే మళ్ళీ ఇంకొక జీవో వస్తే అప్పుడు అది నేరం అవుతుంది కానీ ఒరిజినల్ గా ఒక జీవో అనేది ఇవన్నీ అయిన తర్వాత రీఅలైన్మెంట్స్ అనేది అయిన తర్వాత మాత్రం వచ్చింది అనుకోండి అది కేసు కింద ఏ రకంగా ఫిట్ అవుతుంది ఇక్కడ మహా ఫిట్ అయితే అయ్యేది ఏంటంటే ఓత్ ఆఫ్ సీక్రెసీ అని ఒకటి ఉంటుంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చూసుకుంటారు అది బ్రేక్ జరిగింది అది చూడాలి ఆ ఓత్ ఆఫ్ సీక్రెసీ బ్రేక్ అయినది చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి చెందిన ఆ యొక్క హెరిటేజ్ సంస్థ ఇది ఇక్కడ జరుగుతున్నది వీళ్ళు ఆ దిశగా వెళ్ళకుండా రాంగ్ సైడ్ లో రద్దు చేస్తున్నారు అనిపిస్తుంది ఒక పాయింట్ లేదు వాళ్ళు ఓత్తు తీసుకుంటారు మన ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రాలని నేను నా సొంత మనుషులు కానీ ఎవరు చెప్పాను కానీ అది చెప్పారా లేదు అనేటువంటి దాంట్లో దాంట్లో మనం ఏమి తేల్చలేము చట్టపరి చట్టపరిధిలో తేల్చలేదు అనుకుంటే ఇది ఇక్కడ ఒకటి మాత్రం ఒకటి సార్ దీంట్లో అర్థమవుతున్నది ఏంటి అంటే ఈ విధంగా ప్రభుత్వ జీవో తీసుకురావటం వల్ల హెరిటేజ్ లో జరిగినటువంటి వాళ్ళు వాళ్ళ లాభం కలగటం కోసం అలైన్మెంట్ జరిగింది ప్రభుత్వాన్ని లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది క్రిట్లోకో కింద ఆ తర్వాత లోకేష్ కింద దీంట్లో ఫిట్ అయ్యారు అనుకోండి భువనేశ్వర్ వస్తారు అదే విధంగా బ్రాహ్మణి కూడా వస్తారు మిత్రులు రైట్ నేను ఒక్క పాయింట్ చెప్తానండి రాజశేఖర్ గారు మాట్లాడబోయింది నారా లోకేష్ విషయంలో రేపు శుక్రవారము రాత్రి కల్లా మేము యువగలం పాదయాత్ర ప్రారంభిస్తాం అంటున్నారు అని చెప్పేశారు వీళ్ళ వైపు నుంచి అయితే ఇప్పుడు సిఐడి మేము ఆల్రెడీ రింగ్ రోడ్ అలైన్మెంట్ దాంట్లో మేము A14 కింద వేశారు కదా అందరూ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి అనుకుంటున్నారు నేను ఇది లీగల్ పాయింట్ కాదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టుగా నారా లోకేష్ అరెస్ట్ చేయడంలో సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ తొందరపడదు అని నేను అనుకుంటున్నా ఎందుకోసం అంటే దీంట్లో తొందరపడ్డా కూడా చంద్రబాబు నాయుడు లోపల పెట్టి ఉంచగలిగినటువంటి పరిస్థితులు నారా లోకేష్ విషయంలో ఉండవు ఒకటి రెండవది ఏంటి అంటే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయటం అనేది